దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 16:7 దేవుడు సమూయేలు ప్రాంతంతో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, అతని రూపమును అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని ఎక్కువగా లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఎక్కువ హృదయమును లక్ష్య పెట్టను. ఇస్రాయల్ మీద సౌలు రాజు మొదటి రాజు అవిధేయుడై దేవుని చిత్తం చేయకుండా తన ఇష్టానుసారంగా చేసినప్పుడు దేవుడు అతన్ని తీసివేసి అతని స్థానంలో దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. దావీదును అభిషేకం చేయడానికి సమూయేలు ప్రవక్తను దావీదు తండ్రి అయిన యెష్షయి ఇంటికి పంపించాడు. సమూయేలు వెళ్ళి ఆయనతో చెప్పాడు, నీ కుమారులందరినీ నా ఎదురుకు తీసుకురామని. ఆ తండ్రి మొట్టమొదటి వాడు జయశ్రుడు ఆ కుమారుడిని ఎలియాబు ఆ కుమారుని తీసుకొచ్చాడు. ఆ కుమారుని చూడగానే దావీదు సమూయేలు ప్రవక్త ఇతడే రాజుగా ఉండడానికి తగినవాడు అనుకుంటున్నాడు. అతడు దేహదార్ఢ్యం కలవాడు, యుద్ధంలో ఆరితేరినవాడు, మంచి ఆజానుబాహుడు, ఇవన్నీ లక్షణాలు ఆయనకు కనబడుతున్నాయి. ఇతడే అనుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడు కాదు, అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టద్దు. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, నేనైతే హృదయాన్ని లక్ష్య పెడతాను, నేను అతన్ని త్రోసివేస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత సమయంలో మిగిలిన కుమారుని తీసుకురామనగానే 1, 2, 3, 4, 5, 6, 7 ఏడుగురు కుమారులు వచ్చారు. వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఇంకెవరైనా లేరా కుమారులాంటి ఉన్నాడు కానీ కడసారపువాడు, ఎనిమిదో వాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడు ఎందుకులే అన్నట్టుగా తండ్రి మాట్లాడాడు. సమూయేలు చెప్పాడు, వాడిని కూడా తీసుకురండి. అప్పుడు సమూయేలును వారు తీసుకొచ్చారు, దావీదును వారు తీసుకొచ్చారు. దావీదులోనికి వస్తుండగానే దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో, నేను కోరుకునే వాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించు అని చెప్పాడు. కాబట్టి ప్రభునంత పిల్లరా, సమూయేలు ప్రవక్త కూడా పై పై రూపాన్ని బట్టి మోసపోయాడు. పౌలు భక్తు తిమోతికి రాస్తూ ఆయన సెలవిచ్చాడు, కొంతమంది పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు. పైకి భక్తి అనేక రకాలుగా భక్తి వారు కనబరుస్తారు, కానీ దాని శక్తిని వారు ఆశ్రయించరు. భక్తి ఉంది కానీ శక్తి లేదు, శోధన జయించే శక్తి లేదు, పాపాన్ని జయించే శక్తి లేదు. ఒక కథ చెప్తారు, ఆ కథలో ఆషాఢభూతి అని, గురువుగారు డబ్బు దాచుకున్నాడు, ఎవరిని నమ్మేవాడు కాదు. ఒకడు శిష్యుడిగా చేరాడు, రాత్రి ఒక చోట పడుకున్నారు, పొద్దున్న లేచి వెళ్తున్నారు. ఒక గడ్డి పరక అంటుకుంది, అయ్యా గురువుగారు ఇది వాళ్ళకి ఇచ్చేసి వస్తాను, పరలసొమ్ము పాపం కదా అన్నాడు. అప్పుడు ఆయన నమ్మేశాడు, ఈయన మంచి శిష్యుడని. ఆ బొంత ఆ శిష్యుడికి ఇచ్చి ఆ చెరువులో స్నానానికి వెళ్ళినప్పుడు ఇద్దరు బొంత తీసుకొని మాయమైపోయాడు. కాబట్టి ప్రభునంద ప్రియులారా, పై పై భక్తిని బట్టి అతను మోసపోయాడు. అవును, ఈ లోకంలో మనుషులు మోసపోతారు, సేవకులు కూడా మోసపోతారు, కానీ దేవుడు మోసపోడు. నీవు దేవుని మోసం చేయలేవు. కాబట్టి ప్రభునంద ప్రియులారా, పై పై భక్తి చాలదని మనం అర్థం చేసుకోవాలి. మరి అనేక మంది ఆదివారం ఉదయం చర్చికి వెళ్తారు, ఎండుకు వెళ్ళిన తర్వాత ఆ సినిమాల ముందు కూర్చుంటారు. ఆ వారం పడుకున వారు త్రాగుతారు, సారా తాగుతారు, సిగరెట్ తాగుతారు, చెడ్డవారితో స్నేహం కలిగి ఉంటారు. ప్రభునంద ప్రియులారా, భక్తి ఉంది కానీ శక్తి లేదు. ఇది ఆదివారం భక్తి మట్టుకే, కానీ శక్తిని కలిగి ఉండాలి. శక్తి గల జీవితాలు నీవు ఈ లోకంలో జీవించాలి. కొందరు వారి పెళ్ళిళ్ళ విషయంలో పై అందం చూసుకుంటారు. వాక్యంలో రాయబడింది, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను, యెహోవాయందు భయభక్తులు గల పురుషుడు కొనియాడబడను. నేను చెబుతూ ఉంటాను, మీరు ఇలాగ సంబంధాలు చూడడానికి వెళ్ళినప్పుడు వారి యొక్క సాక్ష్యాన్ని అడగండి. ఎప్పుడు మారుమనసు పొందారు, ఎప్పుడు బాప్తిసం పొందారు, ఎలాగ ప్రభువును వెంబడిస్తున్నారు అని వారి విషయమైన సాక్ష్యము అడగండి. పెళ్లి కుమారుడు విషయం సాక్ష్యము అడగండి. సాక్ష్యం లేనివాడు క్రైస్తవుడు కాదు. పరివర్తన సాక్ష్యము కావాలి, ఆ సాక్ష్యం ఉండాలి. పైపైన కాదు, ఆ మంచివాడండి అని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత అతడు త్రాగుడు, కొట్టడము, హింసించడము, అనుమానము, వీటితో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. అతను మంచివాడేనండి, వ్యాపారంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నాను, ఆయన నమ్మాను అంటారు. కొద్ది కాలం తర్వాత అతను మోసం చేసి డబ్బంతా పట్టుకెళ్ళిపోతాడు. అన్యులతో సహవాసం చేయొద్దు, అన్యులతో మీరు వ్యాపారంలో పాలిభాగం కలిగి ఉండొద్దు, అన్యులు
పైకి భక్తిగా కనబడచ్చు, మంచిగా కనబడచ్చు, కానీ హృదయం మారకుండా ఉంటే వారు ఎప్పటికైనా నిన్ను మోసం చేస్తారు, నిన్ను ఆత్మజీవితంలో పడవేస్తారు, అలాగే శరీర విషయాల్లో కూడా పడవేస్తారు. మరి దేవుని వాక్యంలో యిర్మీయా ప్రవక్త రాశాడు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అవి మార్చుకోగలిగితే కీడు చేయడానికి అలవాటు పడిన వాడు మనుషుడు తన హృదయాన్ని మార్చుకోగలడు అనే చెప్పాడు. అంటే మార్చుకోలేడు అని అర్థం. కూషు దేశస్థుడు, ఆఫ్రికా దేశస్థుడు తన చర్మ రంగును మార్చుకోలేడు, చిరుతపులి తన వత్సలను కూడా మార్చుకోలేదు. అలాగే మానవుడు పాపం చేయడానికి అలవాటు పడిన మానవుడు తన సొంత శక్తి చేత మార్చుకోలేడు. కాబట్టి ప్రభువంతుని ప్రియులారా, మనము దైవ శక్తి చేత నింపబడాలి. ఒక రాశారు సిగరెట్లు మానేయడం ఎలాగని, ఆ బుక్ నేను తెప్పించాను. దానిలో అతను రాశాడు, ఆ సిగరెట్ 2 వేళ్లతో పట్టుకుంటారు కదా, వేళ్ళు కాలిపోయే వరకు తాగండి అన్నాడు. పెదవులు కాలిపోయే వరకు తాగండి అన్నాడు. అలాగ తాగితే నువ్వు సెప్టిక్ అయిపోయి నువ్వు చచ్చిపోతావు. ఒకడు సిగరెట్లు 4 పెట్లు తాగేవాడంట, ఒక్కొక్కటి మానేసుకుంటానని తర్వాత రోజు 3 పెట్లు, ఆ తర్వాత రోజు 2, తర్వాత 1, మళ్ళా ఉండలేక 4 పెట్లు తాగేవాడంట. కాబట్టి ఆ రీతిగా నీవు ఏదో శరీర సంబంధమైన తీర్మానం చేసుకుంటే కొంచెం కొంచెంగా మానేద్దాం అనుకుంటే నేను మానేయలేవు. టీవీలో వాక్యం చెప్తున్న జైపాల్ గారు తండ్రి గారు, ప్రకాశ్ రావు గారు కాకినాడలో ఉండేవారు, భయంకరమైన జీవితంలో ఉండేవారు, చెడ్డ జీవితంలో ఉండేవారు. చైన్ స్మోకింగ్, సిగరెట్ వెలిగిస్తే ప్రతిదిన సాయంకాలం వరకు దాంతో ఇంకో సిగరెట్, దాంతో ఇంకో సిగరెట్, అలాగా అద్భుతంగా ప్రభు ఆయన పట్టుకున్నారు, ఆయన భారమోసి పొందారు. ఒకసారి నేను ఆయన కలిసి యానా వెళ్తున్నాం, బస్సులో ముందు సీట్లో కూర్చున్నాం, వెనక సీట్లో ఎవరో సిగరెట్ తాగుతున్నారు, వాసన వస్తుంది. నేనది పట్టించుకోలేదు, ఏనైతే వెనక ఏమయ్యా సిగరెట్ నాకు పడదో మనవే అన్నాడు. చైన్ స్మోకింగ్గా కొన్ని సంవత్సరాలు సిగరెట్ తాగిన ఈయన అద్భుతంగా మార్చబడి అది వాసన కొడితే వాంతి వచ్చేటంత పరిస్థితుల్లోకి ఆయన మారాడు. ఇది యేసు ప్రభు ద్వారా మానవ జీవితాల్లో కలుగుతున్న అద్భుతము. కాబట్టి ప్రభువంత ప్రియులారా, మన జీవితాలలో ఏదో కొంచెం మానేయడం కాదు, అని ఒకసారే ప్రభుకి శక్తి చేత మనం మానవేయాలి, మానివేస్తాము. కాబట్టి నూతన హృదయం, హెచ్కేఎల్ గ్రంథం 36:26 వ్రాయబడింది, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతిగుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలు అనుసరించే వారు గాను, నా విధులను గైకిన వారు గాను, నేను మిమ్మల్ని చేసేదను. ఐ విల్ కాజ్ యూ టు డూ దాట్. ఆయన చేస్తాడు. నూతన హృదయము, నూతన స్వభావము, నూతన భక్తి ఆయన మనకు నేర్పుతాడు. రాతిగుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రభువంతుని ప్రియులారా, దావీదును దిర్మల సమయంలో ప్రవక్త అభిషేకించాడు. వాక్యంలో వ్రాయబడింది, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రభువులో ఆ నూతనత్వాన్ని సంపాదించుకుందాం. పైపై భక్తి మనకు వద్దు, పైపై వాటి వల్ల మనం మోసపోవద్దు, పైపై విషయాలను బట్టి మోసపోవద్దు. సేవకుల విషయం కూడా పైపై బాగా బోధ చేస్తున్నాడు అని చెప్పి మోసపోవద్దు. వారి యొక్క జీవితాన్ని మనం గమనించాలి, వారి ప్రవర్తన, వారి నడత, వారు ఏ రీతిగా ఉన్నారు గమనించాలి. కాబట్టి విషయాల్లో మనం మెలకోకుండా. ఓ పాస్టర్ గారు, మేము స్టూడెంట్స్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు మేము ఆ చర్చ్కి వెళ్ళాము. ఆయన భార్యను పరిచయం చేశాడు, భార్య ప్రక్కన ఉన్న భార్య చెల్లెల్ని పరిచయం చేశాము, మరదలండి అన్నాడు. మళ్ళీ వెంటనే అన్నాడు, ముందు నేను ఆమెను చేసుకోవాల్సింది, ఏమి చేసుకున్నాను అన్నాడు. నాకు చాలా బాధ వచ్చింది. ఒక పాస్టర్ గారుగా ఇటువంటి మాటలు, ఒక యవనస్థలమైన మా ముందు మాట్లాడకూడదు, ఇంకా చర్చికి వెళ్ళడం మానేశాను నేను. కాబట్టి ప్రభువంతుని ప్రియులారా, ఏ రీతిగా మనం ఉన్నాం, దేన్ని బట్టి మనం ముందుకు సాగుతున్నాం, దేని మీద ఆధారపడుతున్నాం, దేన్ని నమ్ముతున్నాం. కాబట్టి పైపై వాటిని మనం నమ్మక హృదయమును మనము మార్చుకుని హృదయమును ఆయనకు మనకు సమర్పించి ఆయన బిడ్డగా నడుచుకుందాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక, దేవుడు తన వాక్యం దీవించను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రం, నీ దయచొప్పున ఈ సమయంలో ప్రియ బిడ్డలు నీ వాక్యం విన్నారు. విన్న మట్టుకే కాకుండా ఆ ప్రకారం నడుచుకుని, ఆ ప్రకారం వెంబడించి, ఆ ప్రకారం చేసి వారు నిన్ను మైంపరచడానికి సహాయం చేయండి. నీ దీవెన దయచేయండి ప్రభు. వారి కుటుంబాల్లో నీ శాంతి సమాధానాలు ప్రసాదించండి. వారిని బిడ్డగా నడుచుకుని నిన్ను మైంపరచు కుటుంబం.
గావుడు ఉన్నట్టు సహాయం చేయండి. యేసునామమున అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీకు అందరికి తోడయండి. బలపరిచి ఆయన మహిమార్థమై జీవించుటకు సహాయం చేయను గాక. ఆమెన్.